సంవత్సరాల్లో నేను ఏ రోజైనా ఒక తప్పు చేశానను, ఒకరి దగ్గర ఒక రూపాయి తీసుకున్నానను ప్రూవ్ చేయమనండి. మీ పార్టీలో పనిచేసిన వ్యక్తినే కదా, ఈ రోజు 24 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఆయన కనిపిస్తుంది. నేను పదవులు అమ్ముకుంటున్నాను. దీన్ని బట్టి ఆయన స్థాయి ముఖ్యమంత్రి స్థాయి నుంచి మా స్థాయికి వచ్చేసింది అనేది గమనించాలి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏనండి చేస్తారండి, ఇప్పుడు జగన్ గారి మీద వాళ్ళ చెల్లెలే చేసినప్పుడు ఎవరో తెలియని వాళ్ళు మనం సామాన్యుల్ని కౌన్సిలర్ చేసినప్పుడు వాళ్ళు అమ్ముడుపోయి మాట్లాడరని ఎలా అనుకుంటారు మీరు? వాళ్ళ వ్యాపారం ఏంటో ఒకసారి కనుక్కోండి. వాళ్ళు ఈరోజు కౌన్సిలర్ అయ్యారు అంటే వైఎస్ఆర్సిపి పుణ్యం. సామాన్యుల్ని కూడా ఈరోజు ఎంపీల్ని ఎమ్మెల్యేల్ని ఎమ్మెల్సీని చేసి అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన బాటలోనే మేము కూడా రాజకీయ వాళ్ళు లేకపోయినా రాజకీయ అర్హత లేకపోయినా మంచివాళ్ళుగా పేదవాళ్ళుగా ఉన్న వాళ్ళని తీసుకురావాలనుకున్న క్రమంలో వీళ్ళు వచ్చారే తప్ప వీళ్ళు పార్టీ జెండా మోసింది లేదు, పార్టీకి పనిచేసిన వాళ్ళు కాదు. కానీ ఆ కృతజ్ఞత లేకుండా ఈరోజు ఎవరో చెప్పిన మాటలకో దేనికో లొంగి నా మీద నిందేస్తే ఖచ్చితంగా భగవంతుడు సమాధానం చెప్తాడు. నేను ఎప్పుడూ చెప్తాను, జగన్ అన్నలాగే నేను కూడా భగవంతుడిని నమ్ముతాను. ప్రజలకి సర్వీస్ చేయాలని పాలిటిక్స్లో వచ్చాను. నన్ను ఎవరు ఎన్ని మాట్లాడినా అది భగవంతుడికే వదిలేశాను. మాట్లాడిన వాళ్ళంతా కూడా కాలగర్భంలో కలిసిపోయారనేది చరిత్ర చూస్తే మీకే అర్థమవుతుంది.